తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రానుందా? చంద్రబాబు మళ్లీ తెలంగాణలో చక్రం తిప్పుతారా? లోక్సభ ఎన్నికలతో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయినప్పటి నుంచి పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయా? ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలోకి చేరికలు కనిపిస్తున్న తరుణంలో టీడీపీలోకి సైతం వలసలు ఏం సూచిస్తున్నాయి? తెలంగాణలో టీడీపీ బలపడితే ఏ పార్టీకి దెబ్బ? ఏపీ ఫార్ములాను తెలంగాణలో అనుసరించే అవకాశం ఏ మేరకుంది? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రాబోతోందా? ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం కంటే తెలంగాణ ప్రాంతంలోనే అత్యధిక సీట్లను దక్కించుకుని ఒక వెలుగు వెలిగిన పార్టీగా గుర్తింపు ఉన్న తెలుగుదేశం మళ్లీ అదే స్థాయిలో బలపడబోతోందా అంటే టీడీపీ వర్గాల్లో అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలతో జీరో అయిపోవడంతో తెలంగాణలో పొలిటికల్గా స్పేస్ ఉందన్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించారని అంటున్నారు. ఆ తరుణంలోనే తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేస్తామంటూ ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తుతం బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీని ఎదిరించి అధికారం చేజిక్కించుకునేందుకు ఇంకోవైపు బీజేపీ తహతహలాడుతోంది. అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏపీలో మిత్రపక్షాలే కావడంతో ప్రస్తుతం తెలంగాణలో బలాన్ని పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్న తెలుగుదేశాన్ని బీజేపీ ఇక్కడ పెద్దగా విమర్శించే పరిస్థితులు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ నుంచి నేతలంతా వలసలు వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే ప్రస్తుతం ఆ పార్టీలో యాక్టివ్గా పోరాటాలు చేస్తున్నారు. మిగతా నాయకులంతా అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయిన పరిస్థితి. పార్టీని మళ్లీ తిరిగి యాక్టివ్ చేసేందుకు కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. దీంతో బీఆర్ఎస్ రోజురోజుకు పతనమైపోతోంది. ఈ క్రమంలో తిరిగి మళ్లీ తెలంగాణలో పట్టు సాధించే దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తోంది. తాజాగా తీగల కృష్ణారెడ్డి ఆ పార్టీలో చేరి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని చెబుతూ ఉండడం గమనించదగ్గ విషయం. అయితే తెలంగాణలో తెలుగుదేశం బలపడితే అది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉంది అనడానికి గత అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ. అయితే ఇప్పుడు తెలుగుదేశం మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అయ్యి బలాన్ని పెంచుకుని ముందుకు వెళితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కి దెబ్బ అని అంటున్నారు. ఎందుకంటే సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లాంటి చోట్ల సెటిలర్ల ఓట్లు తెలుగుదేశానికి భారీ సంఖ్యలో మళ్లీ అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పట్టున్న చోట్ల సైతం జీరో అయిపోవడం ఖాయమని అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్ అభివృద్ధికి తెలుగుదేశం నాటి సీఎం చంద్రబాబే కారణమని కొనియాడారు. అయితే ఇప్పటికే తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం కృషి చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్న బలమైన నాయకులను టీడీపీలోకి ఆహ్వానించే ప్రయత్నంలో బాబు బిజీగా ఉన్నారని కూడా సమాచారం. బాబుతో భేటీ తర్వాత తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు ఘనతే అని అన్నారు. తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు ఉన్నారు. టీడీపీకి తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాం, త్వరలోనే ఆ పార్టీలో చేరనున్నాను, నాతో పాటు చాలా మంది నాయకులు టీడీపీలో చేరనున్నారు అని ఆయన ప్రకటించేశారు. ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుసేన్సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవ్వరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం,
మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరిని కూడా శ్రేణులు కూర్చున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. రెండు వేల 2014లో చోటు చేసుకున్న రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో దాదాపుగా టీడీపీ కనుమరుగైంది. 2023 ఎన్నికల్లో అయితే ఒక్క సీటులో కూడా పోటీ చేయలేని దుస్థితి. 2014 నాటి ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. 2018లోనూ అదే పరిస్థితి. 2023 నాటి ఎన్నికలకు పూర్తిగా దూరం కావలసి వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో బాబు తీసుకున్న కొన్ని అనూహ్య నిర్ణయాలతో తెలంగాణలో టీడీపీ డౌన్ అయిందని అంటున్నారు. తెలంగాణలో పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ వారికి సరైన దిశానిర్దేశం చేసే సరైన సారథి ఎవరూ లేకపోవడం పార్టీ పతనానికి దారితీసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. 2019 నాటి ఎన్నికల్లో ఏపీలో ఘోరంగా ఓడిపోవడం వల్ల అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రాధాన్యతను ఇవ్వడమూ ఓ కారణంగా చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో విజయఢంకా మోగించినా ఇక చంద్రబాబు ఫోకస్ తెలంగాణపై మళ్లింది. తెలంగాణలో కూడా అదే రేంజ్లో పార్టీని బలోపేతం చేయడంపై కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి నెల తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు బాబు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ నాయకులతో సమావేశమవుతున్నారు. పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ సొంత గూటికి రప్పించాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనితో పాటు కొత్త వారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి లాంటి సీనియర్లు సొంత గూటికి వస్తే ఆ ఎఫెక్ట్ మిగతా నేతలపై కూడా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే తీగల బాటలో మరికొందరు నడవబోతున్నట్లు తెలుస్తోంది. అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం. తెలుగువారి ఆత్మ గౌరవం పేరుతో పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 3 పర్యాయాలు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలంగాణలో టీడీపీ ప్రస్తుతం క్షీణదశలో ఉండడం అధినేత చంద్రబాబుతో పాటు తెలంగాణలోని కరడుగట్టిన పసుపు సైనికులకు మింగుడు పడడం లేదు. దీంతో మళ్లీ పునర్వైభవం తెచ్చేలా బాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం చరిత్ర ఒకప్పుడు ఎంతో ఘనం. ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణలోనే టీడీపీ ఎక్కువగా బలంగా ఉండేది. ఇక్కడే ఎక్కువ సీట్లు గెలుచుకునేది. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇలా ఒకప్పుడు మహామహులతో వెలిగిన పార్టీ పరిస్థితి నేడు దయనీయంగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద లీడర్లంతా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోయిన పరిస్థితి. కానీ కార్యకర్తలు మాత్రం లీడర్లు లేక చెల్లా చెదురయ్యారు. వారిని నడిపించే నాయకులు లేరు. అయితే రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో టీడీపీ బలం ఏ స్థాయిలో ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగుదేశం చరిత్ర గతమెంతో ఘనం, నేడెంతో దయనీయమన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి ఉంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ భారీగా లోక్సభ స్థానాలను గెలుచుకుని ఢిల్లీ కూసాలు కదిలించింది. దక్షిణాదిలోని బలమైన ప్రాంతీయ పార్టీలో టీడీపీ అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ఆంధ్ర వాళ్ల పార్టీ అన్న పాయింట్ను తెలంగాణ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. విభజనాంతర సమస్యలు, ఆంధ్ర నుంచే పరిపాలన సాగించాలన్న నేపథ్యం, ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీలోని కీలకమైన నేతలంతా ఏపీకి తరలి రావడంతో తెలంగాణలో టీడీపీ బలహీనపడుతూ వచ్చింది. నాడు టీఆర్ఎస్ అధికారంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో అది బలమైన పార్టీగా మారి మిగతా పార్టీలు బలహీనపడక తప్పని పరిస్థితి వచ్చింది.
ఒక ముక్కలో చెప్పాలంటే నేడు బీఆర్ఎస్లో చాలా మంది బలమైన నేతలు తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వారే. అంతెందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడే. అయితే ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న పాత టీడీపీ నేతలందరినీ తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు సమాచారం. టీడీపీ నుంచి చాలా మంది లీడర్లను కార్యకర్తలను కేసీఆర్ ఏ విధంగా లాక్కున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ టీడీపీల నుంచి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకున్నారు అనే కంటే లాక్కున్నారు అనడమే సబబు ఏమో. ఎందుకంటే 2014-2019లలో గెలిచిన కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగేసుకున్నారు. అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి తిరిగి నిలబడింది. కానీ తెలుగుదేశం జాతీయ పార్టీ అయినా ఆ పార్టీకి ఏపీ ముద్ర ఉండడం, అలాగే కేసీఆర్ అనుకో చంద్రబాబుపై చేసిన దుష్ప్రచారాలతో తెలంగాణలో టీడీపీ మళ్లీ తిరిగి కోలుకోలేకపోయింది. అయితే రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లు దాటిపోవడంతో ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలంతా చంద్రబాబును తమ సాటి తెలుగువాడిగా గుర్తిస్తున్న పరిస్థితి. అంతేకాదు చంద్రబాబు విజన్ పుణ్యానే ఈరోజు హైదరాబాద్ సిటీ తెలంగాణ మొత్తానికి ఉపాధినిచ్చే నగరంగా ఉందని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు తెలంగాణ ఏపీ అవడానికి 2 వేరువేరు రాష్ట్రాలే అయినా తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే భావన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. దీంతో విజనరీ లీడర్ అయిన చంద్రబాబు ఆధీనంలోకి తెలుగుదేశానికి మళ్లీ తెలంగాణలో బలపడే అవకాశం ప్రస్తుతం కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెటిలర్లంతా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లేసి జీహెచ్ఎంసీ పరిధిలో సీట్లన్నీ గులాబీ పార్టీకే కట్టబెట్టారు. ఇప్పుడు టీడీపీ బలపడితే ఫలితంగా సెటిలర్ల ఓట్లన్నీ టీడీపీకి చేరితే బీఆర్ఎస్ పని ఇక అంతే సంగతులా? ఎన్టీఆర్ భవన్ కు తాళాలు వేయాల్సిందే అంటూ గతంలో విమర్శలు చేసిన నోళ్లు మూతపడేలా బాబు నెక్స్ట్ స్టెప్ ఉండబోతుందా? పొత్తులతో ఏపీలో తిరుగులేని శక్తిగా అవతరించిన టీడీపీ తెలంగాణలో కూడా పొత్తుల ఫార్ములాను ఏ మేరకు ప్రయోగించే అవకాశం ఉంది? ఈ విషయాలన్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో ఏపీలో పొలిటికల్ సునామీ క్రియేట్ అయింది. మరి అదే ఫార్ములా తెలంగాణలో కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉందా? అందుకు బీజేపీ, జనసేన ఒప్పుకుంటాయా? లేదంటే తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే వెళ్లే అవకాశం ఉందా? కమలనాథుల మదిలో ఏముంది? స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా చంద్రబాబు పార్టీకి మళ్లీ ఊపిరిపోయాలని సంకల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చంద్రబాబు టీడీపీని పునరుద్ధరించడానికి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏపీలో గెలుపు జోష్లో ఉన్న చంద్రబాబు తెలంగాణలో పార్టీని తిరిగి నిలబెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. పైగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల అదృష్టమేమిటన్నదే తీవ్ర చర్చనీయాంశమైంది. సెటిలర్ సెగ్మెంట్లో కొంతమేర లబ్ధి పొందవచ్చని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు సెటిలర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే బీఆర్ఎస్ కు భారీ డ్యామేజ్ తప్పదంటున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్లో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ పునరాగమనం చేయాలని భావిస్తోంది. కూకట్పల్లి, షేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సన్నత్ నగర్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన పునాది ఉందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన వారిలో చాలా మంది గతంలో టీడీపీ కార్పొరేటర్లుగా ఉన్నవారే కావడం విశేషం. గ్రేటర్ ఎన్నికల్లో పుంజుకుని 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింతగా పుంజుకోవాలని బాబు భావిస్తున్నారట.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో రోజు రోజుకు గులాబీ పార్టీ బలహీన పడుతోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 80% మంది ఎమ్మెల్యేలలో తొలిసారిగా టీడీపీ గుర్తుపై శాసనసభ్యులు అయ్యి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. నాయకులు విధేయతను మార్చుకున్నారని కానీ క్యాడర్ అలాగే ఉందని బాబు నమ్ముతున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తారనిపిస్తోంది. అయితే ఏపీలో మాదిరిగా పొత్తులతో వెళతారా, ఒంటరిగా పోటీ చేస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అందుకు బీజేపీ జనసేన ఒప్పుకుంటాయా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 47 సీట్లు గెలుచుకోగా జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లలోని 3 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందన్నారు. అయితే ఆ 2 పార్టీలతో టీడీపీ కలిసి పనిచేస్తుందా లేదంటే తెలంగాణ వరకు ఒంటరిగానే వెళుతుందా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. తెలంగాణలో కూడా బీజేపీ జనసేనలు పొత్తులోనే ఉన్నాయి. టీడీపీని తెలంగాణలో కూడా కూటమిలోకి రాణించినా బీజేపీయే పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీలో టీడీపీకి బలముంది కాబట్టి అక్కడ పెద్దన్న పాత్ర తీసుకుని కూటమిలో సీఎం పదవిని దక్కించుకుంది టీడీపీ. అయితే తెలంగాణలో పరిస్థితి అలా లేదు. తెలంగాణలో టీడీపీకి జనసేనలకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ లేరు. బీజేపీకి 8 మంది లోక్సభ ఎంపీలు అలాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో భారీగా ఓటు బ్యాంకును సాధించి కాంగ్రెస్తో సమానంగా సీట్లను కైవసం చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ 0కి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారాన్ని దక్కించుకోవాలన్న కసితో టీ బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో టీడీపీని కూటమిలోకి రాణించినా కూటమికి పెద్దన్నగా మాత్రం బీజేపీయే ఉండే అవకాశం ఉంది. ఆ షరతు ఒప్పుకుంటేనే టీడీపీతో తెలంగాణలో కూడా బీజేపీ కలిసే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ మాదిరిగా తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళితే భారీ మార్పులు ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీని కుప్పకూల్చి 164 స్థానాల్లో విజయదుందుబి మోగించింది. 5 తర్వాత తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోనూ టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి వెళితే మరింతగా బలం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీ ఫలితాలు చూశాక తెలంగాణలో కూడా జనసేనతో మాత్రమే కాకుండా టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటే లాభం ఉంటుందన్న ఆలోచన బీజేపీ నేతల్లో ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ముందు నుంచి కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ చెమటోడ్చింది. కానీ ఆ పార్టీకి చెందిన మహామహులే ఓడిపోయారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వంటి దిగ్గజాలు ఓటమిని చవిచూశారు. కానీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ తెలంగాణలో 8 స్థానాలను దక్కించుకుంది. క్రమక్రమంగా తెలంగాణలో పుంజుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా పొత్తు కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికల వరకు మరింత బలపడి అధికారం దక్కించుకోవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో టీడీపీ ఒంటరిగా వెళ్లినా, పొత్తులతో వెళ్లినా సెటిలర్ల ఓట్లను భారీగా ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం
తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యమేలుతుంది. కాంగ్రెస్ దెబ్బకు బీఆర్ఎస్ ఇప్పటికే విలవిల్లాడిపోతుండగా ఇక టీడీపీ కూడా బరిలోకి దిగితే, ఆ టీడీపీ కూడా జనసేన బీజేపీలతో కలిసొస్తే ఇక బీఆర్ఎస్ పని అంతే సంగతులు అంటున్నాయి రాజకీయ పరిశీలకులు. మరి తెలంగాణలో టీడీపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? పొత్తులతో వస్తారా, ఒంటరిగానే పోరాడుతారా అన్నది కాలమే తేల్చాలి.